నెల్లూరు టీడీపీ టికెట్ల విషయంలో మైనారిటీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మైనారిటీలను గుర్తించడం లేదంటూ వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పట్ల నిరసన తెలుపుతున్నారు. నెల్లూరులోని సిటీ రూరల్ నియోజకవర్గంలో మైనారిటీలకు ఏదో ఒకటి ఖరారు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు నగర మేయర్ అజీజ్ వైసీపీ తరఫున గెలుపొందారు. మేయర్ పదవి చేపట్టిన కొన్నాళ్లకే బేషరత్తుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో టికెట్ కేటాయించాలన్న నిబంధన మాత్రమే పెట్టారు. అప్పట్లో టీడీపీ అధిష్టానం నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ కు నెల్లూరు సిటీ రూరల్లో ఏదో ఒక టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేయర్ అబ్దుల్ అజీజ్ టీడీపీ టికెట్ను ఆశించి బేషరత్తుగా తెలుగుదేశం పార్టీలో తన కార్పొరేటర్లతో కలిసి చేరారు. ఇప్పటి వరకు అధిష్టానాన్ని నమ్ముకున్న అజీజ్కు టీడీపీ మొండి చేయి చూపించింది. టికెట్ కోసం గత కొంతకాలంగా మైనార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించుకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుందని గత 3 నెలలుగా మైనార్టీలు హెచ్చరిస్తూ వస్తున్నారు. మేము ఈరోజు కోరుకునేదంటే నెల్లూరులో 50,000 నుండి 60,000 వరకు ముస్లింల ఓట్లు, జనాభా కాదు ఓట్లు ఉన్నాయి. కాబట్టి నెల్లూరు నగర అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా మేయర్ అబ్దుల్ అజీజ్ గారిని టికెట్ ఇస్తే మేమంతా కలిసి కట్టుగా మేమంతా పోరాడి ప్రయత్నించి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. తెలుగుదేశం పార్టీ సీటు ఖాయం చేస్తాను. అదే కాకుండా జిల్లాలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడినా, అది ఎవరైనా సరే, ముస్లింలు మాత్రం తెలుగుదేశం పార్టీకే పనిచేసి ఆ అభ్యర్థులన్నీ గెలిపించుకుంటామని చెప్పేసి హామీస్తున్నాను. ఆయన నిలబడితే తప్పనిసరిగా గెలుస్తాడు. ముస్లింలందరూ అతనికి ఓటేసి గెలిపిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. మైనార్టీ నాయకుడు, ముస్లిం నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని విస్మరించి ఇవ్వకపోతే ఏ బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా ముస్లింల అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము కలిసి కట్టుగా పనిచేసి ఆ ఎమ్మెల్యేని గెలిపించుకుంటామని చెప్పి గెలిపించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మాకు అవకాశం ఇవ్వద్దు, మీరు ఇవ్వండి టికెట్, మేము గెలిపిస్తాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ టికెట్లు ఖరారు చేశారు. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణను, నెల్లూరు రూరల్ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కేటాయిస్తూ సర్వేపల్లిని సోమిరెడ్డికి అప్పగించే నిర్ణయం తీసుకున్నారు. దీంతో మైనార్టీలు భగ్గుబన్నారు. అబ్దుల్ అజీజ్కు టికెట్ కేటాయించుకుంటే తమకు మోడీ అయినా, చంద్రబాబు అయినా, నారాయణ అయినా, ఆదాల అయినా ఒకటేనంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయ్యా జిల్లా నాయకులారా, మొన్నటి వరకు హాజీ అబ్దుల్ అజీజ్ నగర మేయర్, నెల్లూరు సిటీ క్యాండిడేట్, సిటీ అభ్యర్థి అని చెప్పి ముస్లింలకి డయాసుల మీద మబ్బే పెట్టిన వాళ్ళారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ముస్లింలు ఈరోజు ఏకతాటి పైకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే దానికి మన నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారి కృషి, ఆయన యొక్క ఘనత అది. ఈ యొక్క మీడియా ద్వారా మన నగర సీటు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలని మత గురువులు, మన పెద్దలు, ముస్లిం సోదరులు అందరూ ఇక్కడ సమావేశం జరిగింది. ఒకవేళ ఈ సీటు కానీ ఇవ్వకపోతే ముస్లింలు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. మేయర్ను కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మైనార్టీ పట్ల టీడీపీ వైఖరి తేట తెల్లమవుతుందని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తమ సామాజిక వర్గం ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తిరిగి పునః పరిశీలించుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వస్తున్న సందర్భంగా ఈ విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని మైనారిటీలు డిమాండ్ చేస్తున్నారు.